జీవుల్లో అనుకూలనాలు ఎందుకోసం ఏర్పడతాయి? ఎందుకంటే తమ భక్షకుల నుండి కాపాడుకోవడానికి, భిన్నలింగ వర్గ జీవులను ఆకర్షించడానికి, సంతానాన్ని కాపాడుకోవడానికి మరియు కాలంతో పాటు పరిసరాల్లో ఏర్పడేటటువంటి రకరకాల ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా జీవులలో అనుకూలనాలు ఏర్పడినప్పుడే అవి ఆ పర్యావరణంలో సమర్థవంతంగా జీవించగలుగుతాయి. అనుకూలములు అనేటువంటివి ఒక అనివార్యమైనటువంటి ప్రక్రియ. ఈరోజు మనము గత పాఠ్యాంశంలో తెలుసుకున్నటువంటి అనుకూలలే కాకుండా జీవుల్లో ఉన్నటువంటి ఇతర అనుకూలనాలు చర్చిద్దాం. ఇతర అనుకూలనాలు: ఉష్ణోగ్రత ప్రభావం వల్ల జీవులలో ఏర్పడే అనుకూలనాలు, జంతువుల వలస, లైకెన్లలో అనుకూలనాలు, కోమోఫ్లాజ్, జంతువులు శరీర రంగులతో హెచ్చరించడం, జంతువులలో అనుకరణ, పెంచు పక్షుల ముక్కులలో అనుకూలనం. ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వృక్షాలలో అనుకూలనాలు. ఇక్కడ ఏం జరుగుతుందో గమనించండి. ఇలా ఆకులు ఎందుకు రాలుతున్నాయి? సాధారణంగా ఇలా ఏ కాలంలో ఆకులు రాలుతాయి? అన్ని ప్రదేశాల్లో పెరిగే వృక్షాలన్నీ ఒకే సమయంలో ఆకులు రాలుస్తాయా? సమశీతోష్ణ ప్రాంతంలోని వృక్షాలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాలుస్తాయి. దీనివల్ల బాష్పోచేక నష్టాన్ని తగ్గించడంలోనూ, కిరణజన్య సంయోగక్రియ ఇతర జీవక్రియలను తగ్గించడంలోనూ తోడ్పడుతుంది. ఉష్ణ మండలంలోని వృక్షాలలో మాత్రం వేసవి మొదలు కాకముందే ఆకులు రాలుస్తాయి. ఈ వృక్షాలు బాష్పోచేక నష్టాన్ని తగ్గించడానికి పగటి వేళల్లో పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఈ వృక్షాలలో కనిపించే మరొక అనుకూలము ఆకుల సంఖ్య, వాటి పరిమాణం తక్కువగా ఉంటుంది. ఎడారి మొక్కలను చూడండి. ఎడారిలో పెరిగే మొక్కల ఆకులు ముళ్ళుగా మారడం వల్ల నీటి నష్టాన్ని నివారించగలుగుతున్నాయి. మంచు కురిసే ప్రదేశాల్లోని వృక్షాలలో ఎలాంటి అనుకూలనాలు ఉంటాయి? వీటిని గమనించండి. వీటి పత్రాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ ఈ ప్రాంతంలోని వృక్షాల ఆకులు వెడల్పుగా ఉంటే వాటిపై నిలిచిన మంచు బరువుకు చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రాంత వృక్షాల ఆకులు సన్నగా ఉండి ప్రమాదాన్ని ఈ అనుకూలనము ద్వారా నివారించగలుగుతున్నాయి. సాధారణంగా ఈ శీతల ప్రదేశంలో ఫైనస్, కోనిఫర్ లాంటి సన్నని ఆకులు కలిగినటువంటి వృక్షాలు విరివిగా పెరుగుతాయి. ఉష్ణోగ్రత ప్రభావంచే జంతువులలో అనుకూలనాలు. ఇది ధ్రువపు ఎలుగుబంటి. దీనిలో రెండు రకాల అనుకూలనాలకు మనకు ప్రధానంగా కనబడతాయి. శరీరంపై దట్టమైన రోమాలు, చర్మం కింద కొవ్వు ఉండడం వల్ల శీతల పరిస్థితుల్లో సులభంగా జీవించగలుగుతుంది. సీళ్ళు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకమైన సీలలో చర్మంపై దట్టమైన రోమాలు, మరొక రకమైన సీలు దళసరి చర్మాన్ని కలిగి ఉంటాయి. చర్మం కింద కొవ్వు ఉంటుంది. ఇది ఉష్ణ బంధకం వలె పనిచేస్తుంది. ఈ ప్రాంతంలోని చాలా జంతువులకు ఆహారం చేపలు. ఇక్కడ ఉష్ణోగ్రత -డిగ్రీలలో ఉండడం వల్ల నీటిపై పొరలు ఘనీభవించి మంచుగా మారుతుంది. కానీ కింది భాగం ఘనీభవించకపోవడం వలన చేపలు జీవించగలుగుతున్నాయి. మంచు కింద కనబడుతున్న చేపలను పరిశీలించండి. ఈ జంతువును పరిశీలించండి. ఈ జంతువులో రెండు రకాల అనుకూలనాలు ఉన్నాయి. శరీరంపై దట్టమైన రోమాలు, మూతిని చూస్తే కోసుగా ఉంటుంది. ఇది సులభంగా మంచును బద్దలు చేసి ఆహారాన్ని సేకరించగలుగుతుంది. పరిశీలించండి. ఇది అతిపెద్ద క్షీరదం.
ఇది సముద్రంలో నివసిస్తుంది. అతిశీతల ప్రదేశంలో తిమింగలం నివసించడానికి అనుగుణంగా చర్మం కింద దట్టమైనటువంటి ఉష్ణ బంధకంలా పనిచేసే క్రొవ్వు ఉంటుంది. కప్పల జీవితం విచిత్రంగా ఉంటుంది. అది ఏంటో చూద్దాం. కప్పలు తమ శ్వాసక్రియను ఎక్కువ వంతు చర్మం ద్వారానే జరుపుకుంటాయి. చర్మంపై తేమ లేకపోతే చనిపోతాయి. అందుకే కప్పలు వర్షాకాలంలో ఆహారం సేకరించి వినియోగించుకొను పోను మిగిలిన ఆహారాన్ని క్రొవ్వు రూపంలో నిల్వ చేసుకుంటుంది. ప్రతికూల పరిస్థితులుండే శీతాకాలం వేసవి కాలాల్లో తేమగా ఉండే భూమి లోపల బొరియలు చేసుకొని జీవక్రియలను తగ్గించుకొని దాదాపు స్థూలమైన స్థితికి చేరుకుంటుంది. శీతాకాలంలోని కప్ప విరామ దశను శీతాకాల సుప్తావస్థ అని, వేసవికాలంలోని విరామ దశను గ్రీష్మకాల సుప్తావస్థ అని అంటారు. ఎలుగుబంట్లు కూడా రెండు రకాల సుప్తావస్థలో ఉంటాయి. శీతాకాల సుప్తావస్థ, వేసవికాల సుప్తావస్థ. గ్రామాల నుండి కొందరు పట్టణాలకు ఇతర దేశాలకు ఎందుకు వలసపోతారు? జంతువులలో కూడా వలసపోవడం ఉంటుందా? కొన్ని పక్షులు జంతువులు తాము నివసించు ప్రదేశాలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు నివాసానికి ఆహార సేకరణకు సంతానోత్పత్తికి సుదూర ప్రాంతాలకు వలసపోతాయి. మీరు చూస్తున్న ఈ పక్షి ఆర్కిటిక్ టర్న్. అతి సుదూర ప్రాంతాలకు వలసపోయే వలస పక్షి. ఇది అనుకూల పరిస్థితులు, సంతానోత్పత్తికి సూర్యగమనం, భూమ్యాకరణ శక్తి ఆధారంగా ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి సుమారుగా 11,000 మైళ్ళకు పైగా ప్రయాణం చేస్తుంది. ఈ వలస పక్షుల్లో ఉన్నటువంటి అనుకూలన దృఢమైన ఎగిరే కండరాలు, కొవ్వు నిల్వలు ఉండడం. మీరు చూస్తున్న ఈ జంతువులు వైల్డ్ బీస్ట్. తాము నివసించుచున్న పరిసరాలలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అతి కష్ట సాధ్యమైనటువంటి ప్రయాణాన్ని కూడా లెక్క చేయక తమ ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వెళ్తాయి. ఈ మార్గ మధ్యంలో వీటికి చాలా వరకు మొసళ్ళ వల్ల బెడద ఉంటుంది. వీటిని పరిశీలించండి. ఇదంటే ఇష్టమేనా? దీనిలో వేసే మసాలా దినుసులు తెలుసా? వీటిని పరిశీలించండి. బిర్యానీలో వీటితో పాటు బిర్యానీ ఆకు, పూలు వేస్తారు. ఈ పూలనే పత్తర్ పూలు అంటారు. కానీ ఇవి పూలు కావు, లైకెన్లు. లైకెన్లు అంటే శిలీంధ్రాల, శైవలాల సహజీవన సమూహాలు. లైకెన్లు తాము పెరిగే చోట ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అనుకూలన పరిస్థితులు ఏర్పరచుకొని రాళ్లపై, చెట్ల బెరడుపై పెరుగుతాయి. శిలీంధ్రాలు శైవలాలకు కావలసిన తేమను, ఖనిజ లవణాలను అందిస్తాయి. దానికి బదులుగా శైవలాలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసిన చక్కెరలను అందించడం ద్వారా సహజీవనం చేస్తాయి. లైకెన్ల జీవితకాలం పూర్తయిన తర్వాత శిలీంధ్రాలు ఎండిపోయి తెల్లగాను, శైవలాలు బూడిద రంగులోకి మారుతాయి. ఇదే పత్తర్ పూలు అనే పిలువబడే సుగంధ ద్రవ్యం. లైకెన్లు వివిధ రంగుల్లో కూడా పెరుగుతాయి. కోమోఫ్లాజ్. పరిసరాలకు అనుగుణంగా రంగులతో దాక్కునే లక్షణాన్ని కోమోఫ్లాజ్ అంటారు. ఇది కూడా ఒక అనుకూలమే. కొన్ని జంతువులు తాము ఉండే పరిసరాల రంగులో ఉండడం వలన తమ శత్రుల బారి నుండి రక్షించబడుతున్నాయి. మరికొన్ని జంతువులు ఆహారాన్ని సులభంగా సేకరించగలుగుతున్నాయి. కొన్ని జంతువులు పరిసరాలతో పాటు తమ రంగును మార్చుకుంటున్నాయి. ఇప్పుడు మీరు చూడబోయే జంతువులను వాటి పరిసరాలలో గుర్తుపట్టగలరేమో చూద్దాం. ఈ ఆకుపచ్చ రంగు
పామును గుర్తుపట్టగలరా? ఇది ఈ రంగులో ఎందుకు ఉంది? ఇక్కడ ఉన్న జీవులు గుర్తించండి, ఇవి రెండు ఒకటేనా? ఇది సముద్రంలో నివసించే స్క్విడ్ క్లోమోఫాజుకు మంచి ఉదాహరణ. ఇది తాను సంచరించుచున్న పరిసరాలకు అనుగుణంగా ఏ విధంగా రంగులు మారుస్తుందో జాగ్రత్తగా పరిశీలించండి. అది రాళ్ళపై ఉన్నప్పుడు రాళ్ళ రంగును, రాళ్ళకు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు ఆ రంగును కోల్పోయి మరొక రంగులోనికి మారడం జాగ్రత్తగా గమనించండి. కోమోఫ్లాజ్ యొక్క అంతిమ లక్ష్యం శత్రులకు కనబడకపోవడమే. ఈ చేపలు జాగ్రత్తగా పరిశీలించండి, మీకు కనబడుతున్నాయా? ఇసుకలో తిరుగుతున్న సమయంలో వాటిని గుర్తుపట్టడం చాలా కష్టం, ఎందుకంటే వాటి శరీరంపై కూడా ఇసుక ఆకారంలో మచ్చలు ఉండడం వల్ల అవి సులభంగా పరిసరాల్లో కలిసిపోయాయి. ఇది పారదర్శకంగా ఉన్న కాటర్పిల్లర్. ఇక్కడ ఏదైనా జీవి ఉందా? ఇక్కడ జీకోను చూడండి. ఇక్కడ కీటకాన్ని గుర్తుపట్టడం సాధ్యమేనా? ఈ లార్వాను ఆకుపై గుర్తుపట్టండి. ఎండిన ఆకులాగా ఉన్న ఈ జీకోను చూడండి. ఈ సముద్ర డ్రాగన్ను గుర్తుపట్టగలరా? ఇక్కడ ఏదైనా జీవి ఉందా? చేప తన పరిసరాల్లో ఏ విధంగా కలిసిపోయి ఉందో జాగ్రత్తగా పరిశీలించండి. పాము కనబడుతుందా? ఇక్కడ సముద్ర గుర్రం ఉంది, గమనించండి. ఈ పాము కనబడుతుందా? ఇక్కడ సాలీడు చెట్టు బెరడులో ఎలా కలిసిపోయిందో చూడండి. ఇది శాఖ కాదు, కీటకం. కప్ప కనబడుతుందా? ఎండిన ఆకుల్లో ఎలా కలిసిపోయిందో ఈ సాలీడ్ను చూడండి. ఈ సీతాకోక చిలుక బెరడులో కలిసిపోయిన విధానాన్ని గమనించండి. శరీర రంగుల ద్వారా హెచ్చరించడం. గోడలపై నల్లని బల్లులను చూస్తే ఏమనిపిస్తుంది? మన పరిసరాలలో కనిపించే నల్లని పాములను చూస్తే ఏమనిపిస్తుంది? కొన్ని జంతువులు ప్రకాశవంతమైన నలుపు, ఎరుపు, పసుపు మరియు నీలం రంగులను ప్రదర్శించి శరీర రంగుల ద్వారా హెచ్చరిస్తాయి. ఈ విధంగా భక్షకులు తాము రుచిలేనటువంటి విషపూరిత లక్షణాలు గనవని పరోక్షంగా హెచ్చరిస్తాయి. ఈ కప్పలను, కీటకాలను పరిశీలించండి. ఈ కప్పలు ఏ రంగులో ఉన్నాయో చూడండి. గాఢమైన ఈ రంగులు వాటి శత్రులకు ఒక హెచ్చరిక. పక్షి రెట్టలాగున్న ఈ కీటకాన్ని చూడండి. ఈ కీటకాలు ఎంతటి గాఢమైన రంగులో ఉన్నాయో పరిశీలించండి. మిమిక్రీ అంటే తెలుసా? జంతువులు కూడా మిమిక్రీ చేస్తాయని తెలుసా? మిమిక్రీ అంటే అనుకరణ. ఒక జంతువు మరొక జంతువులాగా అనుకరించి రక్షించబడే అనుకూలనే అనుకరణ. వైస్రాయ్ బటర్ఫ్లై, ఇది విషరహితమైనది, కానీ ఇది విషపూరిత మోనార్క్ బటర్ఫ్లై వలె అనుకరించి తనను తాను రక్షించుకుంటుంది. ఈ రెండు పాములలో ఒకటి మాత్రమే
విషపూరితమైనది. విషరహిత పాము అనుకరించడం వలన రక్షించబడుతున్నది. పరిశీలించండి. భయపడకండి, ఇది విషరహిత పాము. విషపూరిత పాము వల్లే అనుకరించి రక్షించబడుతుంది. మరీ ప్రమాదం అనిపించినప్పుడు ఈ పాము చనిపోయినట్లు నటిస్తుంది. పించు పక్షి ముక్కులలో అనుకూలనాలు. చార్లెస్ డార్విన్, జీవ పరిణామ శాస్త్రవేత్త, ఈయన 1885 బిగిల్ నౌకలో ప్రయాణించి దక్షిణ అమెరికా తూర్పు తీరాన పసిఫిక్ మహాసముద్రంలోనున్న కొన్ని ద్వీపాల సమూహమైన గలాపాగస్ దీవులను సందర్శించారు. అక్కడ వివిధ రకాల జీవులను పరిశీలిస్తున్న క్రమంలో ఈయన పెంచు పక్షులపై చేసిన పరిశీలన చాలా ప్రాముఖ్యమైనది. చిన్న ప్రాంతమైన గలాపాగస్ దీవులలో ఈకల రంగులు, ముక్కులలో వైవిధ్యాలు గల 13 రకాల పెంచు పక్షులను చూసి ఆశ్చర్యపోయాడు. పెంచు పక్షుల ముక్కులు రకరకాలుగా ఎందుకున్నాయి? గలాపాగస్లోని ఆయా ద్వీపాలలో దొరికే ఆహారం, నివాసం కొరకు పెంచు పక్షుల ముక్కులను అనుకూలించుకున్నాయి. ఎలాగంటే, విత్తనాలు తినేవాటికి మందమైన బరువైన ముక్కులు ఉంటాయి, పండ్లు తినేవాటికి పొట్టిగా బలమైన ముక్కులు ఉన్నాయి, కీటకాలు తినేవాటి ముక్కులు వాడిగా పొడుగుగా ఉంటాయి. భౌగోళికంగా వేరు చేయబడిన ప్రాంతాలలో దగ్గర సంబంధాలు గల జీవులలో కూడా ప్రత్యేకంగా అనుకూలనాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని డార్విన్ తీర్మానించాడు. ఈ పించు పక్షి ముక్కులను జాగ్రత్తగా పరిశీలించండి. పిల్లలు, ఇప్పటి వరకు మీరు వీడియో పరిశీలించారు కదా. అనుకూలాలు అనేటువంటివి జీవులలో సర్వసాధారణమైనటువంటివి. ఈ ప్రక్రియ అనివార్యమైనది. ఈ అనుకూలనాలు అనేటువంటివి 1-2 రోజుల్లో ఏర్పడినా కాదు, కొన్ని 1000 సంవత్సరాల్లో క్రమంగా జీవులు తమ పరిసరాలకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకుంటున్నాయి. ఈ అనుకూలనాలు ఉన్నటువంటి జీవుల పర్యావరణాన్ని అగాధము జరిగినప్పుడు అవి క్రమక్రమంగా ప్రపంచం నుండి కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మనమందరము కూడా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలంటే అవి నివసిస్తున్నటువంటి ఆవరణ వ్యవస్థలను సంరక్షించాలి. ఇప్పుడు మనము ముఖ్యాంశాలు మరొకసారి చెప్పుకుందాం. ముఖ్యాంశాలు: మొక్కలు, జంతువులలో రకరకాల అనుకూలనాల వల్ల పర్యావరణంలో విజయవంతంగా జీవించగలుగుతున్నాయి. ఉష్ణోగ్రత మొక్కలు, జంతువుల జీవన చర్యలో విశేషమైన ప్రభావం చూపుతున్నది. లైకెన్లు అంటే శైవలాలు, శిలీంధ్రాల సహజీవన సమూహాలు. ఇవి ప్రతికూల పరిస్థితులను అధిగమించి అనుకూలనములు ఏర్పరచుకొని జీవిస్తాయి. రకరకాల పెంచు పక్షులు ఒకే జాతికి చెందినవి. వాటికి లభించు ఆహారం, ఆవాసం వల్ల వాటి ముక్కులలో వైవిధ్యం ఏర్పడినది. కొన్ని జంతువులు తాము నివసించే పరిసరాలలో కలిసిపోవడం వల్ల రక్షణ, ఆహారాన్ని పొందగలుగుతున్నాయి. కొన్ని జంతువులు వలస వెళ్ళడం, అనుకరించడం మరియు తీక్షణమైన శరీర రంగులు కలిగి ఉండడం అనే అనుకూలము ద్వారా రక్షించబడుతున్నవి. పిల్లలు, మీ రాతాంశాల నోట్బుక్లో ఈ మూల్యాంకన ప్రశ్నలు రాసుకొని ఇక్కడనే గ్రూపుల్లో చర్చించి రాయగలరు. చేపలు అన్ని ఉష్ణోగ్రతల్లో ఎలా జీవించగలుగుతున్నాయి? పెంచు పక్షులకు లభించు ఆహారం ఆధారంగా రకరకాల పెంచు పక్షుల ముక్కుల బొమ్మలు గీసి వాటి ముక్కుల ఆకారానికి, ఆహారానికి మధ్య గల సంబంధాన్ని వివరించండి. జట్టుకృత్యాలు: ఉష్ణోగ్రత ప్రభావం వల్ల వృక్షాల, జంతువులలో ఏర్పడిన అనుకూలనాలు వ్రాయండి. ఈ క్రింది పట్టికను పూరించండి. క్రమసంఖ్య, అనుకూలన రకము, జీవుల పేర్లు, అనుకూలనం, లైకెన్లు, కోమోఫ్లాజ్, వలస వెళ్ళడం, అనుకరణ, శరీర రంగులతో హెచ్చరించడం. ఈ మూల్యాంకన ప్రశ్నలకు సమాధానం రాసిన తర్వాత మీ ఉపాధ్యాయునికి చూపించండి. ధన్యవాదములు.